రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను నియంత్రించాలి. ఉచితాలకు సంబంధించిన వాగ్దానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలాంటి వ్యాజ్యం వాళ్ళు వేసినట్టు? రేపు ఎన్నికల్లో బీజేపీ మేము ఏది ఉచితంగా ఇవ్వము, ఏది సబ్సిడీ ఇవ్వము, సబ్సిడీలు ఉచితాలన్నీ రద్దు చేస్తున్నాం, మాకు ఓటేయండి అని చెప్పి ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదా? చేతనైతే, ధైర్యం ఉంటే ప్రజలకు ఆ మాట చెప్పి ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రజలకు వదిలేయాలి. అంతేగాని ఉచితాలు ఉండొద్దు, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను కూడా నియంత్రించాలి అని చెప్పడం అంటే అర్థం ఏమిటి? ఇంకా ప్రజల పాత్ర ఉండడానికి వీల్లేదు. రాజకీయ పార్టీలు ఏ వాగ్దానం చేయాలి, ఏ వాగ్దానం చేయకూడదో కూడా వాళ్లే చెప్తారన్నమాట. అంటే ఇప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వం, మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరు ప్రశ్నించడానికి లేదు. వాళ్ళ విధానాలు తప్పు, మేము ఇలాంటి మంచి విధానాలు ప్రవేశపెడతామని ప్రజలకు చెప్పడానికి వీల్లేదు. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకు కూడా కొన్ని హద్దులు విధిస్తారన్నమాట, ఆంక్షలు పెడతారన్నమాట. ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోను ప్రజల్లోకి విడుదల చేస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు ఏది తప్పు ఏది ఒప్పు. మేనిఫెస్టోని ఎన్నికల సందర్భంగా అర్థం చేసుకోగలిగే స్థితి లేకుండా కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలతో ఓటు వేసినా, ఆ తర్వాత వాళ్ళు పరిపాలిస్తున్న సందర్భంగా వాటి ఫలితాలు చూసిన తర్వాత వాటి తప్పులను అర్థం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు ఆ దశలో ప్రభుత్వం తీసుకునే చర్యలు తప్పు అని అర్థం చేసుకున్న ప్రజలు ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు కలిగి ఉంటారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఓడించే హక్కు కలిగి ఉంటారు. అందుకని ఏ పార్టీ మేనిఫెస్టో రైటు, ఏది రాంగు తేల్చుకోవాల్సింది ప్రజలే తప్ప మేనిఫెస్టోల మీద ఆంక్షలు విధించడానికి ఎవరు ఎవరికి అధికారం ఇచ్చారు? ఇప్పుడు కోర్టు ఆంక్షలు విధించాలట. కోర్టు ఎట్లా విధిస్తుంది ఆంక్షలు? ప్రభుత్వం ఎట్లా విధిస్తుంది ఆంక్షలు? ఏమాలోచన ఇది? ఇది నిరంకుశ పోకడలకు సంబంధించిన ఆలోచన తప్ప ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఇట్లాంటి కేసు వేయరు కోర్టులో. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, ప్రజల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇలాంటి కేసును కేంద్ర ప్రభుత్వం సమర్థించి ఉండదు. ఇప్పుడు సమర్థిస్తోంది అని అంటే ఇప్పటికే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. పైగా ఉచితాలు ఉండొద్దు అంటున్నారు. ఉచితం అంటే ఏమిటి? అంబానీలకు, అదానీలకు, టాటాలకు, బిర్లాలకు 10 లక్షల కోట్లకు పైగా మీరు మాఫీ చేశారే, దాన్ని ఏమంటాం? ఉచితం అంటామా? ఏమంటాం దాన్ని? దాన్ని మాఫీ అంటారు కావచ్చు, బహుశా ఉచితం అని అన్నారు, అందుకని అది ఇవ్వచ్చు. అంటే దేశాన్ని దోచుకునేటువంటి వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తారనమాట, దానికి ఉచితం అని పేరు పెట్టారు. దేశాన్ని దోచుకునేటువంటి బడాబాబులు ఎగ్గొట్టేటువంటి అప్పులకు మాఫీ అని పేరు పెడతారు. వాళ్ళ పన్నుల రాయితీలు అని పేరు పెడతారు, వాటికి ఉచితం అని పేరు పెట్టారు. అందుకని అవి ఏవి ఉచితాలు కాదనమాట. లక్షల కోట్లు ప్రజల సొమ్ము కొల్లగొట్టేటువంటి బడాబాబులు చేసేవేవి ఉచితాలు కాదు, అవి రాయితీలు, మాఫీలు. మరి ఏవి ఉచితాలు? సాధారణ ప్రజలకు కరెంటు బిల్లు రాయితీ ఇస్తే అది ఉచితమా? తినడానికి తిండి లేని నిరుపేదలకు బియ్యం ఉచితంగా ఇస్తే, గోధుమలు ఉచితంగా ఇస్తే అది ఉచితమా? ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పేద రైతాంగానికి రైతు బంధు ఇస్తే, ఎరువులకు సబ్సిడీ ఇస్తే అది ఉచితమా? సాధారణ మధ్యతరగతి ప్రజానీకానికి ధరలను నియంత్రించడం కోసం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల్లో సబ్సిడీలు ఇస్తే అది ఉచితమా? పేద కుటుంబాల నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తే అది ఉచితమా? వీటికి ఉచితాలని పేరు పెట్టి ఇవి ఇవ్వడానికి వీల్లేదని అంటే ఇలాంటి పాలకులు ప్రజా వ్యతిరేక పాలకుల, లేకపోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళనా? బీజేపీ కేంద్ర నాయకుడు ఇలాంటి ఉచితాలని పేరు పెట్టి ఇవి ఉండడానికి వీల్లేదని చెప్పేసి కేసు వేస్తాడు. రాజకీయ పార్టీల
మేనిఫెస్టోలను నియంత్రించాలని చెప్పేసి అంటాడు. దానికి మోడీ ప్రభుత్వం అవునని సమర్థిస్తుంది. ఇంతకంటే ప్రమాదకరమైనటువంటి సూచికలు ఇంకేముంటాయి? మోడీని ఎన్నుకున్న పాపానికి, కేంద్రంలో బీజేపీకి ఓటేసినటువంటి పాపానికి, దేశాన్ని అత్యంత ప్రజాస్వామ్య రహితమైనటువంటి దిశలో నడిపిస్తున్నది. నిరంకుశ పోకడల వైపు ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. సంతోషకరమైన విషయం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజకీయ పార్టీలను నియంత్రించలేము, మేనిఫెస్టోల విషయంలో నియంత్రించలేము అని స్పష్టంగా చెప్పారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. అది సరైంది. అంతేకాదు, ఏది ఉచితము, దేన్ని ఉచితం అంటారని కూడా ప్రశ్నించారు ఆయన. సుప్రీంకోర్టు బెంచి చీఫ్ జస్టిస్ సరైన ప్రశ్నలే వేశారు. దేశ ప్రజలు కూడా ఆలోచించాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రాజకీయ పార్టీలను నియంత్రించాలనుకోవడం, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను నియంత్రించాలనుకోవడం, రాజకీయ పార్టీల వాగ్దానాలను నియంత్రించాలనుకోవడం, పేద మధ్యతరగతి ప్రజానీకానికి సబ్సిడీలు వాగ్దానం చేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం, ఇదంతా ఎవరి కోసం? టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు లాంటి వాళ్లకు దేశాన్ని దోచిపెట్టడం కోసం తప్ప ఈ దేశం కోసం, ప్రజల కోసం కాదు. చాలా ప్రమాదకరమైనటువంటి దిశలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ నాయకత్వం ఆ పని చేస్తున్నది. ప్రజలు అప్రమత్తం కావాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.